నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనతో పాటు సైబర్ క్రైమ్స్ ఎస్ఐ గడ్డం మల్లేష్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం మల్లేష్ గారు నమస్కారం సార్ సైబర్ క్రైమ్స్ ఇప్పుడు రకరకాల మోసాలు జరుగుతున్నాయి అందులోనూ ఇలాంటి సైబర్ నేరగాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలా దారుణంగా మోసం చేస్తున్నారండి వీళ్ళు వాళ్ళనే తేడా లేదు ఎప్పుడు ఎలా మోసపోతున్నావో కూడా ఈ మోసపోయిన వాళ్ళకి ఒక ఐడియా ఉండట్లేదు సో ఈ నేపథ్యంలో మీరు క్రియేట్ చేస్తున్న అవేర్నెస్ అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది మాకు క్రైమ్ ఫ్రీ ఇండియా అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ద్వారా అండ్ అలాగే రకరకాల కార్యక్రమాల్లో కూడా మీరు చెప్తున్నారు ఏంటి ప్రాసెస్ ఎలా ఉండాలి అని బట్ ఇంకా కొంతమందికి అర్థం కావట్లేదు సార్ అంటే మాకు ఏదైనా మేము ఎక్కడన్నా మోసపోతే ప్రత్యేకించి ఈ ఆన్లైన్లో ఎలా మేము కంప్లైంట్ ఇవ్వాలి ఎవరైనా అప్రోచ్ అవ్వాలి ఇలా డౌట్స్ ఉన్నాయి మాకు క్లారిఫై చేస్తారా ఎస్ మేడం ఈ సైబర్ క్రైమ్స్ అనేవి ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ పెరుగుతాయి టూ త్రీ ఇయర్స్లో ర్యాపిడ్గా పెరుగుతుంది అయితే దానికోసమని ఈ కేసులని తొందరగా కంట్రోల్ చేయడానికి ఒక చెక్ పెట్టడానికి అని నేషనల్ వేడిగా ఒక హెల్ప్ లైన్ నెంబర్ను రిలీజ్ చేయడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ వన్ నైన్ త్రీ జీరో ఇండియాలో ఎక్కడ నుంచైనా వన్ నైన్ త్రీ జీరో చేస్తే సైబర్ క్రైమ్స్ హెల్ప్ నెంబర్ కు కనెక్ట్ అవుతుంది అక్కడ జరిగేది ఏంటంటే మీరు ప్రజలకు ఏంటంటే సైబర్ క్రైమ్స్లో ఎంత తొందరగా కంప్లైంట్ చేస్తే రిజల్ట్స్ అంత ఎర్లీ అంత పర్ఫెక్ట్గా వస్తాయి అఫెన్స్ జరిగి ఎంత తక్కువ టైంలో మీరు కంప్లైంట్ చేస్తే మీకు అంత మంచి రెస్పాన్స్ వస్తుంది ఐ మీన్ రికవర్ అయ్యే అవకాశం కానీ మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వడానికి కానీ ఇప్పటి ఇంకా కూడా మన దగ్గర గ్రామీణ ప్రాంతాల్లో కానీ సిటీలో కూడా ఏం జరుగుతుందంటే ఏదైనా ప్రాబ్లం రాగానే ఇమీడియట్లీ పోలీస్ స్టేషన్ పోకుండా ఒక మీడియేటర్ని పట్టుకొని ఒక లీడర్ను పట్టుకోను లేకపోతే ఒక రిపోర్టర్ను పట్టుకోను లేకపోతే ఒక అడ్వకేట్ను పట్టుకోను అట్లా పోవాలని అనుకుంటున్నాను డైరెక్ట్ రావడానికి వెనక ముందు అవుతుంది ఈ ఎంత టైం ప్రాసెస్ లేట్ అవుతుంది అతను మీ ఫ్రెండ్ రావచ్చు రాకపోవచ్చు ఫ్రెండ్ దగ్గర పోయినప్పుడు ఆయన బిజీని రేపు అని చెప్పొచ్చు దీనివల్ల ఏం జరుగుతుంటే మీ డబ్బులు పోయిన డబ్బులు వాడు విత్డ్రా చేసి ఖర్చు చేసుకుంటాడు ఒకసారి అకౌంట్ నుంచి విత్డ్రా అయితే రికవర్ చేయడం కొంచెం కష్టం అవుతుంది అని మేము చెప్పేది ఏంటంటే మీ డబ్బులు పోయినాయని మీరు ఎప్పుడు నోటీస్ చేస్తే సైబర్ క్రైమ్స్ మీకు జరిగిందని మీకు ఎప్పుడు నోటీసులు కానీ ఇమీడియట్లీ చేయాల్సింది వన్ నైన్ త్రీ జీరో శ్రోతలకు కూడా మీ ఛానల్ ద్వారా చెప్పేది అంటే అందరూ ఈ వన్ నైన్ త్రీ జీరోని ఖచ్చితంగా సేవ్ చేసి పెట్టుకోండి మొబైల్లో గుర్తుంటుందిలే అనుకోవద్దు ఏదో ఒక ఎమర్జెన్సీ టైంలో నైట్ అవర్స్లో జరిగితే గుర్తుండకపోవచ్చు సో అందరూ బాధ్యతగా ఈ ఫోన్ నెంబర్ను మీ మొబైల్లో సేవ్ చేసుకొని సైబర్ క్రైమ్స్ హెల్ప్ లైన్ నెంబర్ అని సేవ్ చేసుకుంటే మీకు అఫెంట్ జరిగింది దిల్వన ఇమీడియట్లీ వన్ నైన్ త్రీ జీరో కాల్ చేస్తే అక్కడ మా పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు ఆ ఫోన్స్ అటెండ్ చేస్తారు మనకు ఒక లైన్ సెంటర్ ఉంది అక్కడ చాలామంది స్టాఫ్ షిఫ్ట్ వైజ్ ట్వంటీ ఫోర్ అవర్స్ సర్వీస్ ఉంటుంది కాల్ చేయగానే మీకు వచ్చిన లాంగ్వేజ్లో మాట్లాడండి చాలా మంది ఏమనుకుంటుంటే హెల్ప్లైన్ నెంబర్ అంటే ఇంగ్లీష్లోనే మాట్లాడతాను ఆ భయంతో కూడా కొందరు కాల్ చేయరు మీరు గ్రామీణ ప్రాంతమైన తెలుగులో ఎంత ఎలాంటి లాంగ్వేజ్ మాట్లాడినా మీకు అనుగుణంగానే మాట్లాడి మీకు ప్రాబ్లమ్ స్టార్ట్ అవుట్ ఓకే అక్కడ జరిగేది ఏంటంటే మీకు కాల్ చేసినప్పుడు మీకు ఏం మీ పేరేంటి మీరు ఎక్కడి నుంచి చేస్తున్నారు మీకు ఏ రకంగా మోసం జరిగింది ఎంత అమౌంట్ పోయింది ఏ రకంగా పోయింది ఈ ఐదు క్వశ్చన్లు అడిగి ఐదు క్వశ్చన్లకు సంబంధించి ఒక వాట్సాప్లో మీకు కంప్లై ఒక కంప్లైంట్ పంపిస్తారు ఓకే అది ఫిల్అప్ చేయాలి నేము ఏ ఏరియాలో ఉంటారు మీ ఫోన్ నెంబరు ఎట్లా డబ్బులు పోయి అంటే ఎట్లా జరిగిందో తెలియాలి కదా ఒక బ్రీఫ్లో చెప్పడం డబ్బులు పోయినప్పుడు ఆ డబ్బులు కట్ అయినట్లు మీకు మెసేజ్ వస్తుంది కదా ఆ మెసేజ్ స్క్రీన్ షాట్ చేసి పంపిమని చెప్తాం ఉద్దేశం ఏంటంటే దాన్ని దాన్ని అంతా సెట్ చేసి మీ తరఫున మేము కంప్లైంట్ చేస్తాం యాక్చువల్గా అంటే వన్ నైన్ త్రీ హెల్ప్ లైన్ నెంబర్ యాక్చువల్ కంప్లైంట్ చేసింది సైబర్ క్రైమ్ డాట్ జిఓవి డాట్ ఇన్ సైబర్ క్రైమ్ డాట్ జిఓవి డాట్ ఇన్ లో కంప్లైంట్ చేయాలి కానీ అందరికి ఆ వెబ్సైట్ లో పోయి చేయడం రాదు కాబట్టి అన్ఎడ్యుకేటెడ్స్ కూడా మోసపోతారు కాబట్టి వాళ్ళ కోసం హెల్ప్ లైన్ నెంబర్ పెట్టాం మీ తరఫున మేమే కంప్లైంట్ చేస్తాం మీరు ఇచ్చిన డీటెయిల్స్ తోటి దాంట్లో కంప్లైంట్ రేజ్ చేస్తాము మనకు మామూలుగా అమౌంట్ కట్ అయినప్పుడు వచ్చిన మెసేజ్ లో లాస్ట్ ఫోర్ డిజిట్స్ వస్తాయి ఏ అకౌంట్ మీద తెలియదు కానీ ఇక్కడ మా దగ్గర ఏంటంటే ఒక సెటప్ లో ఉంటుంది ఆ సెటప్ లో ఏ అకౌంట్ మీద మేము డీ చేయగలుగుతాం డీకోడ్ చేసి సెంట్రలైజ్ నేషనల్ వైడ్ ఒక మెయిల్ ఐడి ద్వారా ఏ అకౌంట్ పోయిందో ఆ కన్సర్న్ అకౌంట్కి మనం ఆ కన్సర్న్ బ్యాంక్ మెయిల్ పెడతాం ఈరోజు రాత్రి పది గంటలకు మనకు హైదరాబాద్ లో డబ్బులు పోతే ఆ డబ్బులు ఎక్కడో బీహార్లో ఏదో ఒక మారుమూల ప్రాంతంలో ఒక అకౌంట్లో బ్యాంకు పోయినా ఇమీడియట్లీ ఫ్రీజ్ చేసే ఫెసిలిటీ ఉంది దానికోసం నెక్స్ట్ డే బ్యాంక్ ఓపెన్ చేసే అవసరం లేదు నేషనల్ గా ఆర్బీఐ ద్వారా అన్నిటికీ గైడ్ లైన్స్ ఏంటంటే ఈ ఈ నోడల్ మెయిల్ ఏజెన్సీ నుంచి ఈ నోడల్ ఏజెన్సీ నుంచి మెయిల్ వస్తే ఇమిడియెట్లీ అకౌంట్ ఫ్రీజ్ చేయాలి సో రాత్రి పది గంటలకైనా అకౌంట్ ఫ్రీజ్ అవుతుంది ఈ విషయం తెలియక చాలా మంది నెక్స్ట్ డే పోలీస్ స్టేషన్ పోదాం టెన్ ఓ క్లాక్ పోదాం లెవెన్ ఓ క్లాక్ పోదాం అనుకుంటే జరగలేదు సో ఎవరైనా మీ డబ్బులు పోయి పోనీయెట్లీ వన్ నైన్ త్రీ జోరో కాల్ చేస్తే ఇమిడియట్లీ అకౌంట్ ఫ్రీజ్ చేస్తాం నా డబ్బులు పోయినాయి అనుకోండి ఎక్స్ అనే అకౌంట్లో పడింది నేను ఇమిడియట్లీ కంప్లైంట్ చేస్తే ఎక్స్ అనే అకౌంట్ను ఫ్రీజ్ చేస్తారు వాడు విత్డ్రా చేసుకోలేడు నా డబ్బులు దాంట్లో హోల్డ్ అయిపోయి సో ఆ డబ్బులు నాకు రిటర్న్ కావడానికి ఈజీ ఉంటుంది ప్రాసెస్ ఇంకోటి మీకు ట్రాన్స్ఫరెన్స్ అంటే మీరు కంప్లైంట్ కేసు రిజిస్టర్ అయినట్టు ప్లస్ మీరు ఏ పోలీస్ స్టేషన్కి వస్తుంది ఎక్కడికి వెళ్ళాలో డీటెయిల్స్ ఇస్తారు వాళ్ళ ఫోన్ నెంబర్ ఇస్తారు అకౌంట్ ఫ్రీజ్ అయిన తర్వాత అకౌంట్ ఫ్రీజ్ అయింది అకౌంట్లో ఇంత అమౌంట్ ఫ్రీజ్ అయింద మీకే మెసేజ్ వస్తుంది అంటే మీకే ఫీడ్బ్యాక్ తెలుస్తుంది ఏం జరుగుతుంది అనేది అకౌంట్ ఎంత ఫ్రీజ్ అయింది తెలుస్తుంది ఎన్ని రోజుల తర్వాత వస్తే మీకు క్లారిటీ ఉంటుంది మీకు డౌట్ ఉంటే వెబ్సైట్ లో పోయి నో యువర్ స్టేటస్ కే స్టేటస్ అని కొడితే దాంట్లో కూడా తెలుస్తుంది ఇంత ఫెసిలిటీ ఉంది ఫెసిలిటీ వాడుకోకుండా పోలీస్ స్టేషన్కే పోదామని టైం వేస్ట్ చేసి వస్తే అప్పుడు విత్డ్రా గానీ ఇమీడియట్లీ ఏమవుతుంది కన్సర్డ్ అకౌంట్కి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తుంది ఎందుకంటే కంప్లైంట్ వెళ్ళింది కాబట్టి అక్కడ నుంచి రిటర్న్ వస్తాయి ఏ అకౌంట్ లో పోయినా రిటర్న్ వస్తాయి కొన్ని కొన్ని బ్యాంక్స్ కి త్రూ కోర్టు ఎఫ్ఐఆర్ చేస్తాం కోర్టుకు లెటర్ పెడతాం కోర్టు డైరెక్షన్స్ ఇస్తుంది మళ్ళీ సేమ్ ఇతని అకౌంట్ కి వెళ్ళిపోతుంది అమౌంట్ ఇంత ఫెసిలిటీ ఉంది కానీ పబ్లిక్ ఈ విషయం తెలియక ఈ నెంబర్ పబ్లిక్ లో సర్క్యులేట్ కాక మోసాలు అనేటి ఆర్థిక పరమైన మోసాలైనా వేరే ఇంకేమన్నా వీటి కంప్లీట్ చేయొచ్చు మంచి క్వశ్చన్ అడిగారు ఎందుకంటే మనం మర్చిపోకుండా ఉండడానికి ఈజీగా ఉంది ఆర్థిక పరమైన నేరాలు జరిగినప్పుడు ఇమీడియట్లీ వన్ నైన్ త్రీ జీరో కాల్ చేస్తాం కొన్ని సందర్భాల్లో అమ్మాయిలకు సంబంధించిన ఫొటోస్ మార్ఫ్ చేసి ఒక ఫేస్బుక్ అకౌంట్ లో ట్విట్టర్ లో రకరకాలుగా షేర్ చేస్తాం దానికోసం వన్ నైన్ త్రీ జీరో కాల్ చేసే అవసరం లేకుండా సైబర్ క్రైమ్ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ లోకి వెళ్ళి అక్కడ మీరు కంప్లైంట్ రేజ్ చేస్తారు ఉమెన్ రిలేటెడ్ అఫెన్సెస్ కోసం సపరేట్ ఒక దాంట్లో ఒక సెక్షన్ ఇచ్చారు దాంట్లో కంప్లైంట్ చేస్తుంది అంటే ఏమేమి ప్రాబ్లం ఉందో దాంట్లో గా దాంట్లో చేస్తే ఇమీడియట్లీ యాక్షన్ తీసుకొని ఆ ఫోటో డిలీట్ చేస్తారు వెబ్సైట్లో నుంచి డిలీట్ చేస్తారు ఈ విషయం తెలియకుండా మనం ఎక్కడ పోవాలి ఏ పోలీస్ అయిన పోవాలని తిరుగుతూ ఉంటే జరగాల్సిన నష్టం జరుగుతుంది ఒక నిమిషంలో ఒక గంటలో ఇండియా మొత్తం సర్క్యులైట్ కావచ్చు ఒక ఫోటో అదే మనం ఇమీడియట్లీ దాంట్లో కంప్లైంట్ చేసి చేసినట్లయితే యాక్షన్ ఇమీడియట్లీ ఉంటుంది సో ఆర్థికపరమైన నేరాలకు వన్ నైన్ త్రీ జీరో కాకుండా ఇలాంటి సంబంధించినవి ఉంటే సైబర్ క్రైమ్ డాట్ జీఓ డాట్ ఇన్ అనే పోర్టల్లో కంప్లైంట్ చేస్తే సరిపోతుంది గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఏ టైం ఎప్పుడు ఎట్లా తెలియదు ఇప్పుడు మన ఫోన్ కూడా హ్యాక్ కావచ్చు మన ఫోటోస్ కూడా నెగిటివ్ షేర్ చేయొచ్చు ఇప్పుడు సోషల్ మీడియాలో ఉన్నారు కాబట్టి మనం ఏదో న్యూస్ లో క్లిప్ తీసేసుకొని మార్పు చేసి చేయొచ్చు అప్పుడు మనం కంప్లైంట్ చేయడానికి మళ్ళీ పోలీసు వాళ్ళు ఎవరు తెలిసిన వాళ్ళు రిలేషన్ కోసం ఫోన్ చేసిన అవసరం లేదు నేనైతే మా ఛానల్లో కూడా చెప్తాను మీకు సైబర్ క్రైమ్స్ డౌట్ వచ్చింది నాకు నేను క్లోజ్ ఫ్రెండ్ అయిస్తాను నాకు ఫోన్ చేయకండి ముందు ఫస్ట్ వన్ నైన్ త్రీ జీరోకే కాల్ చేయండి దాని తర్వాతనే నాకు కాల్ చేయండి అని చెప్తాం ఎందుకంటే నేను నేను కూడా ఏం చేయలేను వన్ నైన్ త్రీ పర్ఫెక్ట్ నెంబర్ అది సో సో ఉంటే దాన్ని ముందు సేవ్ నోట్ చేసి పెట్టుకుంటే ఈజీ చేయడానికి ఫుల్ డీటెయిల్స్ అయితే మాకు అందాయి ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఖచ్చితంగా ఫస్ట్ ఫోన్ నెంబర్ అయితే చాలా ఈజీ నాలుగు నెంబర్లే ఉన్నాయి కాబట్టి గుర్తు పెట్టుకోగలుగుతారు బట్ ఎనివ్ సేవ్ చేసుకోవడం కూడా మంచిది అండ్ ఇతర ఇతర కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయి ఆర్థికపరమైన కాకుండా వేరేవైతే సైబర్ క్రైమ్స్ డాట్ జీఓ డాట్ ఇన్ వీటికి కంప్లైంట్ ఇవ్వాలి రైట్ థ్యాంక్ యూ సో మచ్ మలేష్ గారు నమస్తే అండి